నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన దసరా బుల్లోడు చిత్రం ఆ రోజుల్లో ఓ సంచలనం. దసరా బుల్లోడు అనే పేరు వినగానే అక్కినేని గుర్తుకు వచ్చే విధంగా ఇప్పటికీ ఓ తరానికి తీపి జ్ఞాపకంలా ఈ చిత్రం నిలిచిపోయింది. దసరా బుల్లోడు చిత్రం షూటింగ్ ప్రారంభించే సమయానికి తెలుగులో కలర్ సినిమాలు ఊపందుకున్నాయి. బ్లాక్ అండ్ వైట్ చిత్రాల కంటే కలర్ సినిమా తీయడానికి ఖర్చు ఎక్కువ, అయినా కలర్లో చాలా లావిష్గా దసరా బుల్లోడు చిత్రాన్ని నిర్మించారు జగపతి రాజేంద్ర ప్రసాద్. దర్శకుడిగా ఆయనకు అదే తొలి చిత్రం. ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే ఇందులో హీరోయిన్గా మొదట జయలలితను ఎన్నుకున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న శ్రీకృష్ణ విజయం చిత్రంలో, ఎంజీఆర్ నటిస్తున్న ఓ తమిళ చిత్రంలోనూ జయలలిత నటిస్తున్నారు. తెర వెనుక ఏం జరిగిందో ఏమో, కానీ వారం రోజుల్లో దసరా బుల్లోడు చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందనగా ఆ చిత్రంలో తను నటించలేనని కబురు పెట్టారు జయలలిత. అప్పటికప్పుడు మరో హీరోయిన్ దొరకడం కష్టమే, అయినా విబి రాజేంద్ర ప్రసాద్ ప్రయత్నిస్తుంటే వాణిశ్రీ ఆయన దృష్టిని ఆకర్షించారు. కానీ ఆమె డేట్స్ అందుబాటులో లేవు. ఎంత డబ్బైనా పర్వాలేదు, వాణిశ్రీ కాల్ షీట్లు కావాల్సిందే అని పట్టుపట్టారు రాజేంద్ర ప్రసాద్. 50,000 పారితోషికం ఆమెకు ఇస్తే డేట్స్ అడ్జస్ట్ చేస్తానని వాణిశ్రీ బావ చెప్పారు. అక్కినేని పారితోషికం ఆ రోజుల్లో 25,000. అయినా సరే వాణిశ్రీకి 50,000 ఇచ్చి ఆమె డేట్స్ సంపాదించారు రాజేంద్ర ప్రసాద్. దసరా బుల్లోడు చిత్రం నుంచి వాణిశ్రీ హవా మొదలైంది. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఆమె స్టార్ హీరోయిన్గా ఎదిగారు. అక్కినేని వాణిశ్రీలది హిట్ పేరు అనిపించుకోవడానికి దసరా బుల్లోడు విజయం పునాది వేసింది. చంద్రకళ ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్గా నటించారు. ఎస్వి రంగారావు, గుమ్మడి, నాగభూషణం, పద్మనాభం, అంజలీదేవి, సూర్యకాంతం, ఛాయాదేవి ఇంతమంది ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో నటించారు. సినిమాలో వీరందరివి ప్రాధాన్యత కలిగిన పాత్రలే. దసరా ఉత్సవాలతో ప్రారంభమయ్యే ఈ చిత్రం దసరా ఉత్సవాలతో ముగుస్తుంది. కృష్ణా జిల్లా భట్లపెనమరు గ్రామంలో దసరా బుల్లోడు చిత్రం తొలి షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. పచ్చని చేలలో పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్ల పాటతో చిత్రీకరణ ప్రారంభించారు. అంతకుముందు అదృష్టవంతుల చిత్రంలో అక్కినేని కొన్ని స్టెప్స్ వేసినా దసరా బుల్లోడు చిత్రంలో ఆయనతో పూర్తి స్థాయిలో స్టెప్స్ వేయించారు హీరాలాల్ మాస్టర్. శృంగార సినీ గీత సాహిత్యానికి ఈ పాటతోనే శ్రీకారం చుట్టారు ఆత్రేయ. అక్కడి నుంచే తెలుగు సినిమా పాట పూర్తి కమర్షియల్ దిశలోకి మలుపు తిరిగింది. భట్ల పెనమర్రులో ఆల్ ఆర్టిస్టుల కాంబినేషన్లో 12 రోజుల పాటు షూటింగ్ చేశారు. అయితే తర్వాత రష్ చూస్తే మొదటి రోజు షూటింగ్ తప్ప మిగతా 11 రోజుల వరకు ఫిలింలో బ్లాంక్గా వచ్చింది. ఆ రోజుల్లో చిత్రీకరణకు యారీఫ్లెక్స్ కెమెరా వాడేవారు. అందులో ఫిలిం రోల్ పెట్టేటప్పుడు షట్టర్ ఓపెన్ చేసి క్లోజ్ అయ్యాక మూసివేయాలి. అలా చేయకపోవడం వల్ల తీసినదంతా పోయింది. కెమెరా అసిస్టెంట్ చేసిన ఈ పొరపాటుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
అంతమంది ఆర్టిస్టుల్ని మళ్ళీ బట్టల పెనుమరు తీసుకువెళ్ళి రీషూట్ చేశారు రాజేంద్ర ప్రసాద్. నిర్మాతగా ఆయనకు ఉన్న గుడ్ విల్ కారణంగా అలా చేయగలిగారు. అమలాపురంలో ఎట్టాగో ఉన్నది ఓలమ్మి పాటను కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఇలా మొత్తం 40 రోజుల పాటు జరిగిన షూటింగ్తో చిత్రం పూర్తయింది. కథలో డ్రామా, శృంగారం, హుషారైన పాటలు, మనసును కదిలించే సన్నివేశాలు ఇవన్నీ చిత్రంలో ఉండడంతో దసరా బుల్లోడు ప్రేక్షకుల్ని ఊపేశాడు. అక్కినేని ఎంతో హుషారుగా ఈ చిత్రంలో నటించారు. ఇద్దరు హీరోయిన్లతో ఆడుతూ పాడుతూ ఆడియన్స్కు కావాల్సినంత కిక్ ఇచ్చారు. సంక్రాంతి సందర్భంగా 1971 జనవరి 13న దసరా బుల్లోడు చిత్రం 35 ప్రింట్లతో విడుదల అయ్యింది. 29 కేంద్రాల్లో 50 రోజులు, 22 సెంటర్లలో 100 రోజులు ఆడింది. అక్కినేని సినీ కెరీర్లో తొలి గోల్డెన్ జూబ్లీ చిత్రం దసరా బుల్లోడు. మరో దశాబ్దం తర్వాత ప్రేమాభిషేకం చిత్రంతో మరో గోల్డెన్ జూబ్లీ హిట్ సాధించారు అక్కినేని. చిత్ర యూనిట్ తరలి రాగా ట్రాక్టర్లో అక్కినేనిని ఊరేగిస్తూ గుడివాడ నీలామహార్ థియేటర్లో 1971 ఏప్రిల్ 24న 100 రోజుల వేడుక జరిపారు. ఆ మరునాడే హైదరాబాద్ శాంతి థియేటర్లో శతదినోత్సవం నిర్వహించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.